రోల్ ఎంతవరకు ఫుల్ఫిల్ చేయగలిగారు, ఎలా చేయగలిగారు, ఆ జర్నీ గురించి కొన్ని చెప్పండి. అంటే అంతే క్షణాల్లో అయిపోయింది అన్ని. నేను అన్నట్టు ఎవ్రీథింగ్ ఫెల్ ఇంటూ పీసెస్. అన్ని అనుకున్నాయి జరిగినాయి సినిమాకి. అనుకున్న వారు కావాలనుకున్న వారు అందరూ దొరికారు. అన్నయ్య ఆరో కూడా అటువంటిది అంటే కనబడితేనే మనిషికి వచ్చి ఒక రెస్పెక్ట్, ఒక గౌరవం, ఒక భయం, ఒక భక్తి. నాన్నగారికి ఎలా ఉండేదో అన్నయ్య కూడా అలాగే ఉండేది. మేము అందుకే భయపడే వాళ్ళం అన్నయ్య, చాలా భయపడి నా బాగుంది ఒకసారి నేను అన్నయ్య సాయం అనుకుంటా. అన్నయ్య ఊరేనప్పుడు తాతగారు అడిగారు, తమ్ముడు ఎక్కడ అని ఆయన అడిగాడు, అన్నయ్య ఎక్కడ నేను అడిగాను. రేపు పొలంలో ఉన్నాను అంటే సరే మేము ఇద్దరం కలిసి పొలం వైపు అడుగులు వేసుకుంటూ వెళ్ళాం. కరెక్ట్గా బయటకు వస్తాను, వచ్చి పంచగించి చేసుకుని తలపాక కట్టుకుని కర్ర పట్టుకుని బయటకు వస్తాను. అన్నయ్య మీద తప్పుడు అని అన్నయ్య పోనారా నేను ఇప్పుడు చరేంటని అడిగాడు ఆయన. తర్వాత మన పొలం ఎలా ఉందని అడిగాడు మా అన్నయ్య. అంతే కర్ర పెట్టి కొట్టాడు, పెట్టి పటాపటా కొట్టుకుంటూ ఇంటి దాకా పారిపోయిపా ఏది తాత వెనక్కి మీద దాక్కుని హరే ఆగు అన్నాను మా తాత. ఏంటి ఏమైంది అన్నాను, ఏంటి కొబ్బరి నుంచారా లేకపోతే కోత పోసారా ఏంటి వీళ్ళు మన పొలం అంటారండి, ఇక్కడ కష్టపడి పనిచేసే దుగ్గు నేను వీళ్ళ వీళ్ళకేం అధికారం ఉంది. అప్పుడు అన్నయ్య తాత ఇక్కడ వెనకేసుకొచ్చారు, మనవండి అవునరా ఏంట్రా మీరు ఎంత గొప్ప చేశారా అది చేశారా ఇప్పుడు మా బా మన పొలం ఎలా ఉందంటారు అంటే ఆ కష్టం ఉంటే ఏంటి బాగా మొదటి మనిషి బాగా ఉండటం మనిషి అని అనుకున్నది సాధించే వరకు అది అంటే లాభ నష్టాలతో పేరించి లేకుండా ముందుకు అడుగులేసేది, ముందుకు అడుగేసే ధైర్యశాలి. నాకు బాగా గుర్తు ఇద్దరు కలిసి చేసింది రామ్ రహీమ్. ఆయన రహీమ్, నేను రామ్. అప్పుడు మా మేనమామ సినిమాది రుక్మాంగతరావు గారిని మా అమ్మగారి తాతలు ఇప్పుడు ఉన్నారు ఆయన మన ఫంక్షన్ ఆయన వెళ్ళి వాళ్ళ అక్కగారిని మరి రికమెండేషన్ కావాలి వెళ్ళి అడిగితే అమ్మగారు వెళ్ళి అడగగానే ఇట్లా దాన్ని పెట్టి సినిమా తిద్దాం అనుకుంటున్నాడు తమ్ముడు అంటే వెనక ముందు ఆలోచించలేదు ఆయన. లేకపోతే నేను బయట సినిమా చేయాలి నాకు ఇష్టం, ఆయనకి ఇష్టం లేదు. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, అది అయిన తర్వాత ఓకే సరే వాడు షైన్ అయితే అవుతాడు అంతే తప్పితే నన్ను నా పిక్చర్ హిట్లకి నన్ను గౌరవించుకోలేదు అయినా ఫ్లాప్ అయిన దానికి వస్తుంటే పోతుంటే కూడా ఎప్పుడు చెప్పలేదు నా ఇలా ఎవరి మమ్మల్ని ఒక శిక్షిస్తులైన సైనికుల దగ్గరే చూశాడు అండి ఇప్పుడు. కాబట్టి ఇన్ని జాబజాలు దైవ దినాలు స్పర్ధే వర్ధతే విద్య పుట్టిలింది. ఇప్పుడు సినిమాలు ఆడచ్చుకొని సినిమాలు ఆడకపోవచ్చు, ఆడకపోతే ధైర్యపడటం కానీ లేకపోతే బ్రహ్మాండంగా ఆడితే దానికి పొంగిపోవడం కానీ ఇప్పటికే లేదు నాకు. సో అలా అన్నయ్య నేను రామే అమ్మగారు అడగడం ఆయన వెంట నెలక ముందు ఆలోచించాలి ఓకే అన్నారు. అంటే ఆమె భార్య ఆవిడ అడిగింది తింటూ ఉండే డైలాగ్స్ బ్యూటిఫుల్ డైలాగ్ ఉంది. నేను తాగాను మీకోసం ఎప్పుడేం అడగవా అని ఒక బ్యూటిఫుల్ డైలాగ్ సినిమాలు చూస్తారు అద్భుతమైన డైలాగ్. ఈవిడి నోటి తెరిచి అడిగింది ఎప్పుడేం అడిగేది కదా ఆవిడ. మా తమ్ముడు సినిమా ఇద్దాం అనుకుంటున్నా అండి హరిని బాలని పెట్టారు కానీ ఓకే అనేది సార్ వెంటనే రామ్ రైమ్ బిఎస్ డైరెక్షన్లో ఎవరైతే నాన్నగారిని పరిచయం చేశారు ఇండస్ట్రీకి లలి ప్రసాద్ గారు పరిచయం చేశారు. ఫస్ట్ పొట్టు పెట్టింది పల్లెటూరి పిల్లలకి, పిక్చర్స్ రిలీజ్ అయిందేమో మన దేశం ఒక చొరకం అవుతుంది కెమెరా అంటే అలవాటు అవుతుందని ముందు మన దేశంలో చిన్న క్యారెక్టర్ చేయడం జరిగింది.